దినాన్న ఇలాగా సజీవులుగా మనందరము కూడా కూడి ఉన్నామంటే కేవలం ఆయన ఇచ్చిన కృప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించిన ఈ వారముగా ఉన్నాము. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయంలో దేవుడు మీతో పంచుకోవడానికి కొన్ని విషయాలు నేను ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, కానీ ప్రభు అయిన ఇచ్చిన హృదయంలో ఏ మాటలనైతే పడతారో అదే మాటలను నేను మీతో పంచుకోవడానికి, మీతో ధ్యానించడానికి, మీతో మాట్లాడటానికి నేను ముఖాముఖిగా ప్రభువు నాతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న వాక్యం చదువుకుని. లూకా శుభవార్త 3:3. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతట ప్రకటించుచుండెను. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఆమెంచిన ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు నైనా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దీనులనైనా నన్ను ప్రభా, దీనురాలునైనా నన్ను నైనా, ఈ యొక్క దినాన్న నువ్వు నాకు ప్రేమించి ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నిలబడేది మనుషుడే కానీ మాట్లాడేది నీవు అంటున్నావు నైనా. నీ అందునైనా నైనా నీ మాటలను నన్ను నోటికి అందించి ప్రభా, నీ ప్రజలకు అర్థవంతముగా తెలియచెప్పమని అడుగుచున్నాను ప్రభా. వాటిని నీ ప్రజలు గ్రహించినైనా నాకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. అట్లాగే నిలబడుచున్న నేను ప్రభు నీ ఆత్మచేత నిండుకుని ప్రభు ఏడంతల అభిషేకము మాట్లాడే ధైర్యమునిచ్చి బలపరిచి ఈ యొక్క వాక్యాన్ని ప్రభు ముందుకు నడిపిస్తూ ఉండగా నీ కృపను నాతో ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ జకర్యా కుమారుడైన యోహాను గారి కంట ఒక వార్త వచ్చిందంట. ఏమనంటే, అరణ్యంలో ఎవరో కేకలు వేస్తూ పాపక్షమాపణ నిమిత్తం అంట ఎవరో అరణ్యంలో ఒకరు కేకలు వేస్తున్నారంట, అందరూ మారు మనసు పొందండి, అందరూ పాపక్షమాపణ పొందండి, ఎందుకంటే ఆయన రాకడ దగ్గరగా ఉంది అని చెప్పేసి ఒక అతను ఏం చేస్తున్నాడంటే ప్రజలందరినీ సమకూరుస్తున్నాడంట. ఇప్పుడు ఈ లోకానుసారంగా అనేక ఊళ్ళల్లో అనేక చర్చీలు సంఘాలు ఉండి ప్రజలను ఎలా అయితే పురుకొల్పుతున్నారో, ఎలా అయితే సంఘాలలో ప్రజలను పైకి లేపుతున్నారో పాస్టర్లు, అలాగే అక్కడ కూడా అంట ఒక సేవకుడు, ఒక భక్తిపరుడు అంట ఆ దేశంలోనంట జకర్యా కుమారుడైన యోహాను గారు. ఆయన ఏం చేస్తున్నారంటే ప్రజలందరినీ సిద్ధపరుస్తున్నారంట, ఏ రండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తం మన అందరూ మారాలి, మన పాపాలను వదులుకోవాలి, మనం క్షమించని పాపాలను దోషాలను చేసాము కాబట్టి మనమందరము నీతిమంతులుగా తీర్చబడదాం రండి. దీన్ని బట్టి మనమందరం నీతిమంతులమని ఎలా తీర్చబడుతుందంటే మారు మనసు అనే విషయమై బాప్తిస్మ పొందితే మనందరము కూడా నీతిమంతులమని ఎంచబడతాము రండి అని చెప్పి అరణ్యంలోనంట ఒక వ్యక్తి ఒక స్వరముతో అందరినీ ప్రజలందరినీ సమకూరుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అరణ్యంలో ఉన్నాడంట, ప్రభు అయిన యేసు అతనితో ఇలా మాట్లాడుతున్నాడంట. ఏమనంటే, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు నిమిత్తం ప్రజలందరూ కూడా ఒక చోటన ఏం చేస్తున్నారంటే కూడుకోవడానికి రండి అని చెప్పి ఒక స్వరము చేత యోహాను గారు పిలుస్తున్నారంట. నీవు నేను కూడా ప్రభు అయిన యేసు పిలిచినప్పుడు, ఆయన మన దగ్గరకు వచ్చి నిలుచున్నప్పుడు, ఆయన మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనలో నుండి ప్రజలకు అనేక విషయాలను బోధిస్తున్నప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలంటే ప్రజలందరినీ సమకూర్చి మనం ఎట్టి రక్షణను పొందుకున్నాము, ఎట్టి మారు మనసును పొందుకున్నాము, అదే మారు మనసునంట ప్రజలందరికీ తెలియచెప్పాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం అదే సెలవిస్తుంది. అతడంట అందరినీ పిలిచి ఏం చేస్తున్నాడంటే మారు మనసు విషయమై పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసమ విషయమై అంట ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకంలో ప్రజలందరినీ కూడా, ఒరే మీ పాపాలను విడిచిపెట్టండి నాయన, మీరు జాగ్రత్తగా ఉండండి, యేసు ప్రభు వారు త్వరగా వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు మనమందరము ఆయన ఎలా అయితే పరిశుద్ధులుగా ఉన్నారో మనందరము కూడా పరిశుద్ధులుగా ఉండి ఆయన్ని ఎదుర్కొందామని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా సమకూరుస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సమకూర్చినప్పుడు కొందరు ఆ దేశంలో, అప్పుడు ఆయన వార్త ప్రకటించినప్పుడు కొంతమంది మారే ప్రజలు ఉంటారు,
కొంతమంది మారిన ప్రజలు ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. నిజమే కదండి. ఇప్పుడు ఇలాగ సువార్త ఎంతో ఘనంగా వినిపించబడుతున్నప్పటికీ మందిరంలో మనం నలుగురమే ఉన్నాం. వినని వారమా మనము? వినని వారమా? ప్రభు మాటను వినేవారమా వినని వారమా? వినేవారం కాబట్టి ఆయన సన్నిధిలో నిల్చున్నాము. వినని వారు అనేక మంది తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ చోటనున్నా, నువ్వు ఏ మారు మనసు పొందుకున్నావో, ఏ పాప క్షమాపణ ద్వారా నువ్వు రక్షించబడ్డావో, నిజంగా కొన్నిసార్లు బాప్తిజం తీసుకున్న కొత్తలో మనం ఆత్మచేత ఎంత గొప్పగా వెలిగించబడతాము కదా. హల్లెలూయా. ఎవరైనా కనపడితే చాలు మన పరిస్థితి, మనకు జరిగింది, మనం ఎందుకు బాప్తిజం తీసుకున్నాం, ఎటువంటి కళలు, ఎటువంటి దర్శనాలు పొందాము. ఎదురుగా ఎవరైనా కనపడితే చాలు ఆతృతగా వాళ్ళతో ఏం చేయాలనిపిస్తుంది అంటే వాళ్ళతో మాట్లాడాలి, నా సందేశాలను వాళ్ళకి పంచుకోవాలి. ఏమండి, నేను పలానా టైంలో పలానా బాప్తిజం తీసుకున్నానండి, నేను రక్షించబడ్డానండి, నాకు మాకు సంతానం లేదండి, సంతానం కోసం సంతానం లేదండి, కానీ నేను సంతానం కావాలని కోరుకున్నానండి, యేసు ప్రభులోకి వచ్చినాక నాకు సంతానం కలిగిందండి, లేకపోతే నాకు పాప క్షమాపణ లేదండి కానీ యేసు ప్రభు వారిలోకి వచ్చినాక నాకు పాప క్షమాపణ దొరికిందండి, లేకపోతే నాకు మారు మనసు లేదండి, నేను ఒక వ్యభిచారినండి, లేకపోతే నేను ఒక త్రాగుబోతునండి, లేకపోతే నేను ఒక మనుషుల మధ్య నలిగిపోయే వ్యక్తినండి అనేసి మనం బాధపడిన పరిస్థితులు ఎవరైనా మనల్ని ఇలా చేపట్టి పైకి లేపితే మనం ఆ వ్యక్తిని ఖచ్చితంగా మర్చిపోం కదా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రభువైన యేసు మన నిందల్లో, మన శ్రమల్లో, మన అవమానంలో, మన బాధల్లో మనం నలిగిపోతున్నప్పుడు మనల్ని పైకి ఇలా లేపారు కదా, అవునా కదా. హల్లెలూయా. పైకి లేపిన ప్రభువు మరి ఆయన చేసిన మేలును, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనం ఎవరైతే కనపడతారో వారితో గమ్మున త్వర త్వరగా చెప్పేద్దాం. ప్రభు నాకు ఇలా చేశాడు, అలా చేశాడు, ఆయన మహిమను ఇలా చూశాను, ఆయనకి నేను ఇలా ప్రార్థన చేశాను, నాకు ఏం ప్రార్థన రాదు కానీ ప్రభువాని ప్రార్థించాను కానీ ఆయన నాకు మంచి ఈవులను దయచేసాడని మనకి ఎవరు కనపడితే వాళ్ళతో బాప్తిజం తీసుకున్న కొత్తలో అత్యుత్సాహంగా చెప్పేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఉత్సాహం ప్రభువైన యేసు అంటున్నాడు, చివరి వరకు కూడా నీవు కాపాడుకొని గలిగినట్లయితే, చివరి వరకు కూడా నీవు ఆయనతో పెనవేసుకున్నట్లయితే ప్రభు ఏమంటున్నాడో తెలుసా, నీ ప్రతి పల్లాన్ని కూడా నేను పూడుస్తాను, నీ ప్రతి మెట్టను కూడా నేను, నీ మార్గము వంకరగుంటే నేను దాన్ని సరళం చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ప్రార్థనకు వస్తున్నానండి, వెళ్తున్నానండి, కానీ నా మార్గం సరిలేదు, నా చూపు సరిలేదు, నా మాట సరిలేదు, నా శరీరం తీరు సరిలేదు, నేను పడుతున్న ప్రతీది కూడా సరిలేదండి, నేను చూస్తున్న చూపు కూడా సరిలేదండి అనే ప్రజలు భూలోకంలో చాలామంది ఉన్నారు. ప్రభు అయిన యేసు ఆ దినాలలోనే సువార్త ప్రకటిస్తున్నప్పుడే అనేక వేల మందిని మార్చినప్పుడు వాళ్ళల్లో కూడా ఎవరున్నారో తెలుసండి, వ్యభిచారులు ఉన్నారంట, నిందలు వేసిన వాళ్ళు ఉన్నారంట, ద్రోషులు ఉన్నారంట, మద్యపానులు ఉన్నారంట, ఇంకా అనేక మంది ప్రజలు, ద్వేషకులు ఉన్నారంట, అనేక మంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినాలలో అనేక మందిని మారుస్తున్న దినాలలోనే అట్టి వారు ఉంటే, ఈనాటి దినాలలో కూడా మందిరానికి వస్తూ మందిరానికి వెళ్తూ అట్టివారు కూడా ఈ దినాలలో లేకపోలేదు. హల్లెలూయా. అట్టివారు కూడా ఉన్నాడు, కానీ ప్రభు అయిన యేసేం సెలవిస్తున్నాడంటే, మీరు నా యద్దకు వచ్చారు కాబట్టి, మారు మనసును పొందారు కాబట్టి, పాప క్షమాపణ తీసుకుంటున్నారు కాబట్టి, మీ మార్గాలు ఒకవేళ పాడైపోయినాయి అయితే, మీ మార్గాలు ఒకవేళ తప్పుడువి అయిపోయినట్లయితే, మీ మార్గాలు ఒకవేళ తిన్నగా లేనట్లయితే, మీ మార్గాలను నేను ఖచ్చితంగా సరిచేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, కొన్నిసార్లు మనకు తెలియకుండా ఏమైపోతామంటే, మన మార్గాలను మనం, దేవుడు మనకి పక్క నుంచి సంజేషిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ మనకి బాప్తిజం తీసుకున్న మనము, పాపక్షమాపణ పొందిన మనము, రక్షణ పొందిన మనము దేవుడు మనతో ఒక పక్క నుంచి మాట్లాడుతూనే ఉంటాడు. ఏమనంటే, నీ మార్గం సరిలేదు, ఆ మార్గంలో వెళ్ళకు, నీ మార్గం వంకరగా ఉంది, ఆ మార్గాన్ని సెట్ చేసుకుంటే మనం ఏం చేస్తామో తెలుసు, ఈ లోకానుసారంగా జీవిస్తూ ఈ లోకాన్ని మనుషులతో కలిసిపోయి బ్రతుకుచున్న బ్రతుకులు కాబట్టి మనం ఏం చేస్తామంటే,
ఆ మనుషులతో తిరుగుతూ, ఆ మనుషుల మాటలను అలవర్చిపరచుకుంటూ, ఆ మనుషులతో మాట్లాడే మాటలను మన హృదయానికి ఎక్కించుకుంటూ మనమేం చేస్తామంటే, ప్రభు యేసు ఒక మాట చెప్తుంటే, ఆ మార్గం మంచిది కాదురా బాబు, ఆ మార్గం నుంచి తొలగు, ఆ మార్గంలో నీకు కీడు ఉంది, ఆ మార్గం నిన్ను మరణానికి దారితీస్తుంది, ఆ మార్గంలో నువ్వు వెళ్ళావంటే నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి అని ప్రభు అని యేసు సెలవిస్తున్నప్పటికీ సైతాన్ని ఏమంటుందో తెలుసా, ఏం పర్లేదు, ఎంతమంది చేయట్లేదు, ఆ మార్గమే సరిగ్గా ఉంటుంది, అందుట్లో వెళ్తే మనకి చాలా లాభం ఉంటుంది, క్షణ మాత్రపు సంతోషాలు వస్తాయి, అక్కడికి వెళ్ళడానికి ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడా ఏంటి, ఏది అనుభవించినా ఈ లోకంలోనే మనం అనుభవించాలని చాలాసార్లు వ్యంగ్యమైన ఆలోచన చేస్తూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. అది ఖచ్చితంగా అపవాది మనసేనని నేనైతే గ్రహిస్తాను, అది ఖచ్చితంగా అపవాది మనసే. ప్రభు మనసు ఏమంటుందో తెలుసా, నీ మార్గం సరిలేదు దాన్ని సరిచేసుకొని చెప్తుంది. అపవాది మార్గం ఎలా ఉంటుందో తెలుసా, నీ మార్గం ఇది నువ్వు చేసేదే సరి అయింది, ఇలాగే ఫాలో అవ్వని చెప్తుంది. హల్లెలూయా. కానీ ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నాడంటే, అంతటా నీవు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిందే కాకుండా నీవు అనేక మంది ప్రజలను మార్చాలి. అనేక మంది ప్రజలను మార్చిందే కాకుండా నీ మార్గాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ మార్గము బాగోకుండా నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఏనే అది ఇదని చెప్పుకునే పని లేదనమాట. మనల్ని చూసి, మన స్వభావాన్ని చూసి, మన మనసును చూసి, మనం ప్రేమించే విధానాన్ని బట్టి, లేకపోతే మనం మనుషుల పైన చూపిస్తున్న దేవుని ప్రేమను బట్టి, ఒరే పలానోడు పలానరా, లేకపోతే పలానా వ్యక్తి పలానా పలానా అమ్మాయి పలానా ఆమె దేవుళ్ళు ఉంటుంది, ఆమెను చూడగానే ఆమె మార్గం సరైనది, ఆమెను చూడటానికి కూడా అని ప్రజలు భయపడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ప్రభు అదే సెలవిస్తున్నాడు, మీ మార్గాలను సిద్ధపరచుకోండి, మీ మార్గాలు మీ త్రోవలను సరళం చేసుకోండి. మనము వెళ్ళే త్రోవ చాలా చాలా బాగుంటుందంట, విశాలంగా ఉంటుందంట. అది మనం ఎంచుకున్నదైతే చాలా బాగుంటుంది, త్రోవ చాలా విశాలంగా ఉంటుంది. వెళ్ళిపోతాం 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 వెళ్ళిపోతాం, పాపపు ఊబిలో పడిపోతాం, అది అగ్ని ఆరదు పురుగు చావదు. హల్లెలూయా. అదే దేవుని మార్గం అనుకో, ఫస్ట్ ఇరుకుగా ఉంటుంది, చిన్న చిన్న అడుగులు వేస్తాం, చిన్న చిన్న అడుగులు వేస్తాం, చిన్న చిన్న అడుగులు వేస్తాం. నువ్వు దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు నీకు ముళ్ళు బాట లాంటి శ్రమలు ఎదురవ్వచ్చు, లేకపోతే నువ్వు దేవుని మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నీకు శ్రమలు ఎదురవ్వచ్చు, నీకు నిందలు ఎదురవ్వచ్చు, లేకపోతే నీకు శోధనలు ఎదురవ్వచ్చు, లేకపోతే నీకు ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు ఎదురవ్వచ్చు, లేకపోతే నీ ఎదుటి వారి ద్వారా నీకు అనేకమైన శ్రమలు రావచ్చు, లేకపోతే ఏదో ప్రాబ్లం దేవుడు పెడతాడు, పెట్టిన వాటి నుండి జయాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసు మార్గంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఫస్ట్ చిన్నగానే ఉంటుంది, కానీ దాని అనుభవం ఎలా ఉంటుందంటే రాను 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 విశాలపరచబడుతుంది అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. నీ పాపం ఏదైనా సరే, నీ దోషం ఏదైనా సరే, నీ అతిక్రమం ఏదైనా సరే, ఆయనలో నువ్వు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీ మార్గాన్ని సరళం చేయనున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నమ్మిన వారందరం చప్పట్లు కొడదామా. హల్లెలూయా హల్లెలూయా. నీ మార్గం నా మార్గం ఆయన సరళం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎంచుకున్న మార్గం ఏదైనా సరే, అది తప్పు మార్గమైనా, లేకపోతే అది వంకర మార్గమైనా, అది సరిలేని మార్గమైనా సరే, నా దేవుడు నీ దేవుడు వాటిని సరిచేసి మనలను సిద్ధపరచి మన మార్గాలను అంటే ఆయన సరళం చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అలాగే నీవు ప్రతి పల్లము కూడా ఆయన పూడ్చివేసే దేవుడుగా ఉన్నాడు. ఏమండి నా పరిస్థితి బాగాలేదండి, నేను లేనిదాన్నండి, నేను దేవునికి ఏమి ఇవ్వలేని దాన్నండి, ఒకవేళ నేను దేవునికి ఏమి కానుకగా సమర్పించలేని వాడినండి, లేకపోతే నా దగ్గర ఏమీ లేదండి అనేసి నువ్వు బాధపడనక్కర్లేదు, ఏడవలసిన అవసరం లేదు. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా, నువ్వు ఎప్పుడైతే నాలోకి వస్తావో, నువ్వు ఎప్పుడైతే నా మాటను అంగీకరిస్తావో, నువ్వు ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తావో, మనుషుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావో, నీలో ఉన్న ప్రతి పల్లాన్ని నేను ఏం చేస్తానంటే దాన్ని నా మాట చేత, నా శక్తి చేత, నా బలము చేత, నా ఐశ్వర్యము చేత ఆ పల్లాన్ని ఏం చేస్తానంటే దాన్ని సమానంగా చేసి పడేస్తాను అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నీలో ఇరుకు అనే పాపం ఉందా, లేకపోతే వేదన, లేకపోతే శోధన అనే పాపం ఉందా, లేకపోతే ఇరుకు అనే ఇబ్బంది ఉందా, లేకపోతే ఏ పల్లం ఉన్నా సరే ఆయన ఏం చేస్తానంటున్నాడు అంటే, ఈనాటి దినాన్న నీ పల్లం ఏదైనా సరే దాన్ని ఖచ్చితంగా పూడ్చి వేస్తానంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా.
మన మార్గాల్ని మనం సరళం చేసుకున్నప్పుడు, మన మార్గాలు యేసువైపు మళ్ళించినప్పుడు, మనము దేవుని కొరకు సిద్ధపడినప్పుడు మాత్రమే, హల్లెలూయా, దేవుని కొరకు సిద్ధపడినప్పుడు మాత్రమే ఏం చేస్తుందంటే మన ప్రతి పల్లము కూడా పోడ్చబడిద్ది అన్నమాట. హల్లెలూయా. ఏంటండి పల్లము పోడ్చబడుతుంది? మా ఇంట్లో చిన్న గుంటుంది, అది ఏమన్నా పూడుస్తాడా దేవుడు వచ్చేసి అని మీరేం అనుకోవాల్సిన అవసరం లే. నీలో ఉన్నాయి అతిక్రమాలు, నీలో ఉన్నాయి మనుషులకు తెలియని పాపాలు, నీలో నువ్వు ఒంటరిగా నలిగిపోతున్నావే నీ పరిస్థితులు, వాటన్నిటిని కూడా ప్రభువైన యేసు ఏమంటున్నాడంటే ప్రతి పళ్ళాన్ని కూడా పూడ్చి వేస్తానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే ఏమంటున్నాడో తెలుసా? నీలో కొండయు మెట్టయు పల్లము చేయబడును. కొండ మెట్ట అంటే ఏంటో తెలుసా? మనలో ఉంది అహంకారం, గర్వం, దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా పల్లము చేసి పడేస్తాడంట. ఎప్పుడు? ఆయన మార్గంలో నీవు వెళ్ళినప్పుడు, ఆయన త్రోవల్లో నీవు నడిచినప్పుడు, ఆయన మార్గంలోని ఆయన త్రోవల్లోని నువ్వు వెళ్ళి నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే దేవుడు నీకున్న అహంకారాన్ని, గర్వాన్ని, ఇక్కడ అదే చెప్తున్నాడు, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడిన అంటున్నాడు. నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న అహంకారాన్ని, నీలో ఉన్న ద్వేషాన్ని, నీలో ఉన్న కోపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మార్గంలోకి వచ్చేసినప్పుడు సమానం చేసి పడేస్తాడంట. అసలు అది లేకుండానే చేస్తాడంట. అప్పుడు ప్రభువు ఎలా శాంతంగా నడుచుకున్నాడు ఆనాటి దినాల్లో, అప్పుడు నువ్వేమవుతావంటే శాంతంగా నడుచుకోగలుగుతావంటే ఇక్కడ అదే సర్విస్తున్నాడు. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు మన దగ్గర కొంచెం డబ్బు ఉందనుకో, డబ్బును బట్టి మనకి ఏమొస్తుంది? నేనే అన్న అహం ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒకవేళ మన దగ్గర బంగారం ఉందనుకో, నేనే నా అంతటోడు లేడు ఈ భూమి మీద అన్నాహం ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒకవేళ ధనధాన్యాలు మన ఇంట్లో తులతూగుతున్నాయి అనుకో, అప్పుడు ఏమొస్తుంది? ఒకవేళ మనం మంచి గృహాన్ని కట్టుకున్నామనుకో, ఒకవేళ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందనుకో, మనకేమొచ్చేస్తుంది? ఆటోమేటిక్గా గర్వం అనేది వచ్చేస్తుంది. నేను ఈ ప్రపంచంలో నంత గొప్పవాడు లేడు అనేసి మనం ఏమనుకుంటాం? ప్రతి చిన్న విషయానికి ఓ పెద్ద గొప్పలు చెప్పేసుకుంటావు. అదే అంటున్నాడు దేవుడు, నీలో గర్వాన్ని అహంకారాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పల్లము చేసి పడేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గంలోకి వస్తావో, నువ్వు శాంతపరుడువై దీనుడువై దీన మనసు కలిగి నడుచుకుంటావు, ఆయన నీ మార్గాన్ని సరిచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వంకర మార్గాల్లో నువ్వు ప్రయాణిస్తున్నావు అనుకో, ఆ మార్గాల్ని దేవుడు ఏం చేస్తాడంటే తిన్నగా చేసేస్తాడంట. నీవు నేను మన మార్గాలు సరిలేవని ప్రభువైన యేసు చెప్తున్నప్పుడు మనం ఎప్పుడైతే సరి చేసుకోగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా మన మార్గాలు ఏమవుతాయి అంటే తిన్నగా అవుతాయి అంట. మనం బాప్తీసం తీసుకుంటున్నాం, బల్లారాధన తీసుకుంటున్నాం, బల్లలో పాలు పంపులు పొందుతున్నాం, కానీ జయించలేని పాపం ఏదైనా మన మీదకి వస్తే, జయించలేని రోగం ఏదైనా మన మీదకి వస్తే, జయించలేని మనుషులు ఎవరైనా మన మీదకి వస్తే, మన పాపము మనము జయించలేము కానీ, మన శరీరాన్ని మనం జయించలేము కానీ, మన అబద్ధాలను, మన నిందలను, మన శోధనలు మనం జయలేని వారముగా ఉంటాము కానీ, ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకుంటామో, ఆయన మార్గంలో ఎప్పుడైతే ప్రయాణిస్తూ ఉంటామో, ఆయన మార్గంలోకి ఎప్పుడైతే మనము వెళ్తూ ఉంటామో, వాటన్నిటినీ కూడా జయించి మన మార్గాలంటే ఆయన ఏం చేస్తాడంటే తిన్నవిగా చేస్తాడంట. హల్లెలూయా. యేసులోనే జీవించాలి, యేసుతోనే బ్రతకాలి. హల్లెలూయా. అట్టి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆ మార్గం లో మనం వెళ్తే మనకు శ్రమ ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, శోధన ఉండదు, దప్పికుండదు, దాహం ఉండదు. ఒకవేళ మనుషులు మనల్ని ఏమన్నా చేయాలని వచ్చినా సరే మనము వారిని ప్రేమించే వారముగా ఉంటాం, కానీ వారిని శపించే వారముగా ఉండం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి శాపాన్ని మనం కొట్టివేసుకునే వారముగా ఉంటాం ఎప్పుడు ఆయన మార్గాలను మనము నడిచినప్పుడు. జకర్య కుమారుడైన యోహోను గారి చేత ఆనాటి దినాలలో మాట్లాడుతుంటే, ఈనాటి దినాలలో అనేక మంది ప్రజలకు తమ తమ చర్చిల ద్వారా, పాస్టర్ల గారి ద్వారా ప్రభు యొక్క మాటలు వినపడుచున్నప్పటికీ చాలామంది వాటిని విని గైకొనుక వాటిని విని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సకల శరీరులు దేవుని రక్షణ చూసేది ఎప్పుడంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను మీకు. ఒక వ్యక్తి దేవుని రక్షణ చూశాడంట. ఎప్పుడో తెలుసా? ఆయన హృదయంలోనికి యేసయ్యను చేర్చుకున్నప్పుడంట దేవుని యొక్క రక్షణను చూచాడంట. లూకా శుభవార్తలోకి వెళ్దాం, ఒక అధ్యాయం చదువుదాం. లూకా శుభవార్త
పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తపు దారును ధనవంతుడనైన జక్కయ్యను పేరు గలకుడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసు ఏమని సెలవిస్తున్నాడంటే, నీ ఇంటికి రక్షణ రావాలంటే, నీ ఇంటికి సమాధానం కావాలంటే, నీ ఇంటికి నెమ్మది కావాలంటే ముఖ్యంగా నీవు తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? రక్షణ, మారు మనసు అనుభవం. హల్లెలూయా. ముందు మారు మనసు అనుభవం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు రక్షణ మార్గంలో ప్రయాణించాలి. హల్లెలూయా హల్లెలూయా. సకల శరీరులు కూడా వారి మార్గాలను తిన్నవి చేసుకున్నప్పుడు, ప్రతి కొండయో మెట్టయో పల్లము చేయబడినప్పుడు, తమ తమ మార్గాలను సరళం చేసుకున్నప్పుడు రక్షణ వచ్చిందంట. వారి మార్గాలను మలుచుకున్నప్పుడు, వారి మార్గాలు దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా వారు రక్షించబడ్డారంట. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంటాడంట దేవుడు? ఎందుకు పనికిరాని అభాగ్యులు ఉంటారే వారి మధ్యలోనే ఉంటాడంట. ఇక్కడ జక్కయ్య కూడా అలాంటోడే. వడ్డీ వ్యాపారస్తుడు చేసుకున్నాడు. ప్రజలందరూ అనుకున్నాడంట, ఈడేంట్రా బాబు, ఈడి దగ్గరికి వెళ్తానంటున్నాడు ఏంట్రా నాయన, ఈయనేంట్రా బాబు అనేసి ప్రజలందరూ అనుకుంటున్నారంట. అనుకుంటుంటే దేవుడేమన్నాడో తెలుసా? అది చూసి ఈయన పాపినైన మనిషిని వద్ద బస చేస్తున్నానంటున్నాడు. ఏంటి ఇదేంటి, ఈయన పాపి కదా, ఈయనతో ఉంటాను. నిజంగా దేవుడు నీతిమంతుడి కోసం రాలేదు, పాపి కోసమే వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా హల్లెలూయా. పాపులమైన మన కోసమే ఆయన మనల్ని ప్రేమించే ఈ లోకానికి వచ్చాడు. పాపి అయిన మనిషి దగ్గర బస చేస్తున్నారని అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నప్పుడు అప్పుడు ఏమన్నాడో తెలుసా ప్రభువు? జక్కయ్య ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడటం, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుందో, ఇప్పుడు మరి ఈ జక్కయ్య హృదయంలోకి ఏసై వచ్చేసాడు కదా. ఏసై వచ్చినప్పుడు మరి తన పరిస్థితులన్నీ మార్చివేయబడతాయి కదా, తన స్థితిగతులన్నీ మార్చివేయబడతాయి కదా. అలాగే జక్కయ్య ప్రతిదీ కూడా మార్చుకుని ప్రభుతో ఏమంటున్నాడు తెలుసా? ప్రభా ఇదిగో నేను నా ఆస్తులు సగ భేదం భేదాలకు ఇచ్చేస్తున్నానయ్యా. ఎందుకు? నేను నీలోకి వచ్చేసాను కాబట్టి, నేను మారు మనసు పొందుకున్నాను కాబట్టి, నీ చూపు ఎప్పుడైతే నాపై పడిందో అప్పుడు నేను మార్చబడ్డాను కాబట్టి, నేను మార్చుకున్నాను కాబట్టి, నా పరిస్థితులను నా స్థితిగతులను లేకపోతే నాలో ఉన్న ఆలోచనలు నేను మార్చుకున్నాను కాబట్టి నా ఆస్తిలో సగ భాగాన్ని నేను పేదలకు ఇచ్చేస్తున్నానయ్యా అన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. అలాగే నేను ఎవరి వద్దనైతే అన్యాయంగా తీసుకున్నాను వారికి నాలుగంతులుగా మరలా చెల్లిచ్చేస్తాను అన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు ప్రభు అయిన యేసు మన మధ్యలోనికి వచ్చినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు, మనం రక్షణ అనే వస్త్రాన్ని తీసుకున్నప్పుడు, ఆయన కొరకు మన మార్గాలను సరళం చేసుకుంటున్నప్పుడు, ఆయన కొరకు మనం వంకర మార్గాల్ని విడిచి తిన్నని మార్గాల్లో వెళ్చున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట? మన హృదయంలోనికి వచ్చేస్తాడంట. మన హృదయంలోనికి వస్తే ఎట్టి కార్యాలు జరుగుతాయో ప్రభు అయిన యేసు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏమంటాడో తెలుసా? నీకున్న ప్రతిదీని కూడా విడిచిపెట్టేసుకుంటే, నీకున్న ప్రతీది కూడా, నీకున్న ప్రతీది కూడా, అమ్మో విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి అంటున్నారు. నీలో ఉన్న ఆహాన్ని, నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న శాపాన్ని, నీలో ఉన్న ప్రతీది కూడా దేవునికి తెలుసు. నువ్వు ఒంటరిగా కూర్చుని నీకు నువ్వు క్వశ్చన్ చేసుకొని నువ్వు ఎంత పాపివో ఖచ్చితంగా నీకే అర్థమైపోద్ది. లేకపోతే నువ్వు ఎంత స్థితిలో, ఎంత పాప స్థితిలో మునిగిపోయావో, పాపిగా ఉండిపోయావో ఒంటరిగా కూర్చుని ఆలోచించుకున్నప్పుడు నువ్వు చేసిన అన్నీ గుర్తొస్తాయే. అప్పుడు నీకు అనిపిస్తుంది ఏంటి, నేను ఇంత పాపినా ప్రభువా, నేను ఇంత పాపంలో మునిగిపోయానా అని. కానీ దేవుడేమంటున్నాడు తెలుసా? ఎప్పుడైతే దేవుని హృదయం మనలోకి వచ్చేసిందో అప్పుడు మనం ఏమైపోతామంటే నీతిమంతులుగా మార్చిపెడతాం కనుక, ప్రతిదీ విడిచిపెడతాం కనుక, అప్పుడు మనకున్న దాంట్లో ఎదుటి వారికి పెట్టగలుగుతాము, మనలో ఉన్నది ప్రతి వారికి పంచగలుగుతాము. క్రీస్తు ప్రేమ మనలో ఉంటుంది కనుక ఆ ప్రేమను మనం అనేక మందికి పంచుతాము. పంచిన తర్వాత వాళ్ళు కూడా మార్చబడే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఏసేమంటున్నాడో తెలుసా? తనకున్నదంతా విడిచిపెట్టేసి, తనకున్నదంతా ఆస్తిని పేదలకు ఇచ్చేసి, నాలుగు వంతులుగా మరలా వారికి ఇచ్చేసి ఏమంటున్నాడో తెలిసి, ఇచ్చేసినందుకు జక్కయ్య నీ పాపములన్నీ క్షమించబడి నేను ఇంటికి ఖచ్చితంగా రక్షణ వచ్చేసింది. ఎందుకు నువ్వు నాలోకి వచ్చేసావు? ఎందుకు నీ పాపాలను విడిచిపెట్టేసావు? ఎందుకు నీకు కలిగి ఉన్న దాన్ని ప్రజలకు ఇచ్చేసావు? ఎందుకు నువ్వు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నావో అందుకు మరలా నాలుగింతలు చెల్లించేసావు? ఎందుకు నువ్వు పాప క్షమాపణ పొందేశావు? ఎందుకు నువ్వు మారు మనసు పొందేశావు? ఎందుకు ప్రభువా నాకు రక్షణ వచ్చేసిందని జక్కయ్య అడిగితే ఒకవేళ ఎలా సమాధానం చెప్పచ్చేమో. ఎలాగా నువ్వు రక్షణను విడిచిపెట్టలేదు, రక్షణలోకి వచ్చేసావు, మారు
మాంస అనుభవాన్ని పొందేసు, ప్రజలకు అన్యాయంగా తీసుకుంది ఇచ్చేసు, ప్రజల దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తే అది మరలా వాళ్ళకి నాలుగు వంతులు ఇచ్చేసు, నీకున్న పాపాన్ని విడిచిపెట్టేసు, నీకున్న దోషాన్ని విడిచిపెట్టేసు, ప్రజలను వేధించుకుంటున్నావే అటు పరిస్థితులన్నీ విడిచిపెట్టేసి నా యొద్దకు వచ్చేసావు కాబట్టి, మారు మనసును పొందేసావు కాబట్టి నీ ప్రతి పల్లాన్ని ప్రతి మెట్టను ప్రతి మార్గాన్ని నా కొరకు సిద్ధపరిచావు కాబట్టి ఏమంటున్నాడో తెలుసా ప్రభు అయిన యేసు, నువ్వు నా కుమారుడివే. ఏమంటున్నాడు అక్కడ చదవండి, ఆఖరి వచనం 9వ వచనం చదవండి ఒకసారి, లూకా శుభవార్త 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే తన పాపాన్ని తనకున్న పరిస్థితిని మొత్తం జక్కయ్య విడిచిపెట్టగలిగాడు అప్పుడు ఖచ్చితంగా యేసయ్య అంటున్నాడు, నువ్వు నా కుమారుడివే, నీ ఇంటికి రక్షణ వచ్చింది. అట్టి రక్షణ మనందరికీ కూడా కావాలంటే మనలో ఉన్న ప్రతి మెట్టని ప్రతి పల్లాన్ని మనం సెట్ చేసుకోవాలి. ప్రతి కొండలాంటి అహంకారాన్ని ప్రతి మెట్టలాంటి కోపాన్ని ద్వేషాన్ని ప్రతిది కూడా మనము మనలో నుంచి తొలగించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మన మార్గాలను మనుషుల వైపు కాక లోకాను వైపు కాక మన మార్గాలను ప్రభువైన యేసు కొరకు సిద్ధపరచుకోవాలి. మన త్రోవలు వంకరిగా ఉన్నప్పుడు ఒకవేళ ప్రభు మనకు సెలవిస్తున్నట్లయితే మన త్రోవలను మనం సరి చేసుకుని ఆయనలోనికి తిన్నగా, మన త్రోవలు సరైపోతే ఏమైపోతాం, మనం స్ట్రైట్గా వచ్చేస్తాం. మన త్రోవల ముళ్ళుంటే వాటిని వేరుకుని రావాలంటే కష్టం కదా. మంచి మార్గాలని మనం ఎంచుకున్న వారముగా ఉండి ఆయన కృపలు ఆయన ప్రేమలు ఆయన మహిమలు వర్ధిల్లుచు ఆయన మందిరానికి వస్తున్న నీవు నేను ఆశీర్వదించబడాలని ఈనాటి దినాన్న కోరుకుంటూ, జక్కయ్యకి ఎటువంటి రక్షణ అయితే వచ్చిందో అట్టి రక్షణ నీకు నాకు ఎప్పుడొస్తుందో తెలుసా? ఎప్పుడొస్తుంది? మనలో ఉన్న ప్రతిదీ కూడా విడిచిపెట్టినప్పుడు రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. హల్లెలూయా. మనము ఎప్పుడు దేవుని కుమారులు కుమార్తెలుగా అనబడతామంటే మనలో ఉన్న ప్రతి విధమైన చెడు క్రియలను తీసివేసుకున్నప్పుడు ప్రభు మనలోనికి వస్తాడని సెలవిస్తున్నాడు. అప్పుడు దేవుడు మనల్ని అబ్రహాము కుమారుడు కుమార్తెలుగా తీర్చిదిద్దబడతారు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా మంచి యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈనాటి దినాన్న ప్రభా నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ప్రాపక్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తమునైనా, నీ ప్రజలకు నైనా, నీ వినిపించిన సందేశమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నిజమేనైనా మాలో ఒకవేళ పల్లము చేయలేని పరిస్థితులునైనా, మా మార్గాలను మేము సరళం చేసుకోలేని పరిస్థితులు ప్రభా, అయ్యా వంకర మార్గాలునైనా అయ్యా ఒకవేళ మాలో ఉన్నట్లయితే ప్రభా, ప్రతి మెట్టయ్య కొండయ్య పల్లము చేయబడాలని సెలవిస్తున్నావు ప్రభా. మాలో ఉన్న ప్రతి పాపమునైనా సమానము చేయబడాలంటున్నావు, తీసివేసుకోవాలని సెలవిచ్చావు నాయన. అలాగే నాయన, మా ఇంటికి రక్షణ రావాలంటే ప్రభా, నీవు మాలో ఉంటేనే కానీ మా హృదయంలోనికి రక్షణ వస్త్రాన్ని నువ్వు ఇవ్వనంటున్నావు ప్రభా. అయ్యా, నీ కుమారులుగా కుమార్తెలుగా మేము తీర్చబడాలంటే మాలో ఉన్న ప్రతి ద్వేషాన్ని ప్రతి అహంకారాన్ని ప్రభా, ప్రతి చెడు నడతలను ప్రతి చెడు కార్యాలను విడుచుకున్నప్పుడే కదా నాయన నీవు అబ్రహాము కుమారుడని ప్రభా, అయ్యా ఎట్లయితే జక్కయ్యతో చెప్పావు ప్రభా, అయ్యా మమ్మల్ని కూడా నీ కుమార్తెలు కుమారులుగా తీర్చుకుని దిద్దుకోమని ప్రభా సెలవిస్తున్న ఈ పునరుద్ధాన దినంలో ప్రభా, నేను స్తుతిస్తూ నేను కీర్తిస్తూ నేను ఆరాధిస్తూ ఉండగా ప్రభా, నీ ఆత్మను మాపై ఉంచినందుకు మీకు వందనాలు. అయ్యా, మా ప్రార్థన మొదటి నుంచి చివరి వరకు నీవేనాయనా అయ్యా అధ్యక్షత వహించి ప్రభా, నీ కృపలో నీ మహిమలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. మరి ఒక వారాన్ని మీరు మాకు దయచేసి ప్రభా, నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని నాయన, అయ్యా వచ్చి రాని మాటలనైనా నీ సన్నిధిలో విత్తి ఉన్నాను ప్రభా, నీ ప్రజల హృదయం అనే ప్రభా పంట అయ్యా హృదయం అనే పొలంలో నాటింపబడి ప్రభా, అయ్యా ప్రభా విత్తబడి నాయన ఆయా పెరగడానికి నాయన విత్తనాలు నాయన సహాయం చేయండి ప్రభా. అయ్యా వాటిని విడిచిపెట్టకుండా నాయన విని వాటిని గైకొని వారంగా విరణించమని అడుగుచిన వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో వర్ధిల్లింప చేయండి. యేసయ్యా మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటే ప్రార్థన నీ సన్నిధిలో అడిగి వేడుకుంటే మనలను పొంది నాము తండ్రి, ఆమేన్.